అబ్బా, చాలా కాలం తర్వాత ఒక ఇంటర్వ్యూకి చక్కగా విందు భోజనం కూడా ఏర్పాటు చేశారు. ముందుగా గోపిచంద్ గారు, మీకు ధన్యవాదాలు. అలాగే డింపుల్, మీకు కూడా థ్యాంక్స్. ఇందులో మీ వాటా కూడా ఉంది కాబట్టి మీలాంటి అతిథి ఈ విందు స్వీకరించడానికి వచ్చినందుకు మేము మీకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ, చాలా పెద్ద మాట అనేసారు. మన దగ్గర నుంచి చూడలేకపోయానన్నారు, ఇప్పుడు ఇది కంటిన్యూ అవుతుందిరా బాబు. సరే, ఎప్పుడు సినిమాల విషయానికి వస్తే మంచి విందు భోజనం లాంటి సినిమా, విందు భోజనం లాంటి సినిమా అని చెప్పడమే గానీ ఎవరు కరెక్ట్ గా ఎందుకు విందు భోజనం అన్నారో చెప్పలేదండి. ఈ రోజు మీరు చెప్పాలి. చెప్తాను. మరి విందు భోజనం అంటే ఫస్ట్ స్టార్టర్స్ తో మొదలు పెడదాము. ఓకే, మీ సినిమాలో స్టార్టర్స్ ఎవరు? కమెడియన్స్ అంటే మన వెన్నెల కిషోర్ గారు, ఆలీ గారు, సప్తగిరి, సత్య, గెటప్ సీను, నరేష్. సో రామబాణం స్టార్టర్స్ తో మొదలైపోయింది. అవును, ఇక్కడ కూడా ఈ స్టార్టర్స్ ఉన్నాయండి. అవును, మనం ఇవాళ చక్కగా వెజిటేరియన్ ఫుడ్ అరేంజ్ చేసాము. ఓకే, ఈవెన్ దో అక్కడి నుంచి కొంచెం చాపల పులుసు వాసన వస్తుంది. ఇక్కడ మీ ఇంట్లో చేసినట్టున్నారు కదా, నా చేతికి అంటింది. ఓకే, బాగుందండి. మీరు కూడా స్టార్టర్ ట్రై చేయండి. డెఫినెట్ గా ఈ స్టార్టర్స్ ఎంత టేస్టీగా ఉందో మా సినిమాలో కామెడీ కూడా అంత బాగుంటుంది. సావిత్రి ఎవరు? వెన్నెల కిషోర్. అదేంటి ఆ పేరు? ఏం పేరు పెట్టుకోవచ్చు కదా, అదే చెప్పారు కదా ట్రైలర్ లో కూడా. అవును, పుష్ప అని పెట్టుకోగాలి, లక్ష్మి అని పెట్టుకోగాలి, సావిత్రిని పెట్టుకుంటే తప్పే లేదు. తప్పే లేదు, కానీ సావిత్రి ఏదో కొంచెం అక్కడ అక్కాయి బక్కాయి. వాట్ ఇస్ అక్కాయి బక్కాయి? అది అలీ గారిని అడగాలి. అలీ గారు కరెక్ట్ గా చెప్తారు. మే 5th దాకా వెయిట్ చేశారు ఆయన. మే 5th దాకా వెయిట్ చేయాలి మీరు. మీకు వాళ్ళ కాంబినేషన్ లో వర్క్ ఉందా? యా, అలీ గారు, సత్య గారు, తర్వాత గెటప్ సీన్ గారు, వీళ్ళందరూ కాంబినేషన్, ఆల్సో గోపిచంద్ గారితో తెలియని ఒక కామెడీ వస్తుంది, దానికోసం మీరు వెయిట్ చేయాలి. ఎంత బాగుంటుంది, నువ్వు చక్కగా తెలుగు మాట్లాడుతూ ఉంటే నేను ఇప్పుడు మొత్తం అంతా ట్రాన్స్లేట్ చేయక్కర్లేదు. ఓకే, సో స్టార్టర్స్ తో మొదలు పెట్టేసామండి. స్టార్టర్స్ వీళ్ళందరూ ఉన్నారు, మంచి కామెడీ ఉందని అర్థం. అంటే ట్రైలర్ చూస్తేనే డెఫినెట్లీ అన్ని ఎలిమెంట్స్ తెలిసిపోతుంది. అందులోను మీది, నువ్వు డైరెక్టర్ గారిది మంచి కాంబినేషన్. ఒక ముద్దపప్పు, నెయ్యి, రైస్ కలుపుకొని తింటే ఎలాంటి కాంబినేషన్, అలాంటి లక్ష్యము లౌక్యము చూసేసాం. ముక్కలన్నీ తీసి పక్కన పెట్టాము, ఇది తీసుకోండి. మీరు హీరోయిన్ కదా, మీ డైటింగ్ లో లేదా తీసుకోండి, నాకేం చాలు చాలు చాలు. మళ్ళీ కాస్ట్యూమ్స్ పట్టవని నన్నే అంటారు. అవును, అయ్యో. సో హీరోయిన్ ఇస్ హాట్, మీరు చూస్తున్నారు కదా. కోల్కతాలో మాకు చాలా పెద్ద ఛానల్. ఇలాంటివి రీసెంట్ గా స్టార్ట్ చేసాం కాబట్టి మాకు ఆల్మోస్ట్ మా విక్కీ గారు ఈ ఫాలోవర్స్ అందరిని హెల్ప్ చేయడంలో చాలా సహాయపడ్డారు. అవన్నీ వంట కార్యక్రమాలు అవన్నీ చేస్తుంటారు కదా పొద్దునే. ఒకప్పుడు అంటే మేము ఛానల్ కి వెళ్ళి గేమ్ షోలు అవి చేసేవాళ్ళం, ఇప్పుడు అవసరం లేకుండా మా వంటలు మేమే చేసుకుంటున్నాము. మీరు చూస్తారా యూట్యూబ్ ఛానల్స్? మీకు ఎలాంటి బ్లాగ్స్ అంటే ఇష్టం? ఇష్టమైన వంటలు నేను చేసుకుని నేనే తినడానికి, అప్పుడప్పుడు మమ్మీని అడిగితే లేదండి నేను చేస్తే కూడా. మీరు యూ కెన్ రిలేట్. ఏం వండుతారు చెప్పండి, మేము వస్తాం. నేను గోపిచంద్ గారు ప్రాన్స్, చికెన్, బగారా రైస్ కూడా వండుతాను. సరే, బగారా రైస్ ఎలా చేస్తారు చెప్పండి. చెప్పండి ఇది రెసిపీ. ఓకే, ఫస్ట్ రైస్ వేడి నీళ్ళలో తీసుకోవాలి. వేడి నీళ్ళలో కాసేపు దాన్ని నానబెట్టి ఉంచాలి కదా. ఆ తర్వాత లేదు, కాసేపు కొద్దిగా లూక్వార్మ్ వాటర్. అండ్ దెన్ అంత లోపల ఈ బగారా రైస్ కి ఆనియన్స్ ఇవన్నీ వాట్ ఎవర్ రెసిపీ బిర్యానీ దినుసులు అంతా వేసుకుని వేయించుకుని, ఆ తర్వాత కొద్దిగా నెయ్యి అవన్నీ వేసి ఈ గ్యాప్ లో కుక్కర్ లో
బిర్యానీ రైస్ వేసేసి దాని తర్వాత అన్ని మళ్ళీ బాండీలో నాకు ఎందుకో చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే ఈవిడ ఇవన్నీ వేరే వాళ్ళ బ్లాగ్స్ చూడటం కానీ ఈవిడ చేయలేదు. నేను చేశాను షార్ట్స్ లేదు. మీరు ఎప్పుడైనా నేను తినిపిస్తాను కదా అప్పుడు చెప్తాను. చెప్తానండి. నాకు మినిమం ఒక 5-6 డేస్ షూటింగ్స్ ఏమి లేని టైంలో నేను తప్పకుండా వచ్చి తింటాను. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సమయం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. సబ్స్క్రైబ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం. సమయం తెలుగు. సమయం తెలుగు. సమయం తెలుగు. సమయం తెలుగు. సమయం తెలుగు. సమయం తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్. 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 సబ్స్క్రైబ్ చేయాలి. గంట మీద వస్తాలి.